మంత్రులు ఉన్నారు. ఏం తమ్ముళ్ళు, ఎవడైనా ఒక్కడైనా సమర్థమైన మంత్రులు ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఒక పాలసీ పెట్టాడు, ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మనల్ని తిట్టాలి. మీరు చూస్తే వైసీపీలో బూతురత్న అయితే ఎమ్మెల్యే టికెట్, బూత్ సామ్రాట్ అయితే వాడికి మంత్రి పదవి. ముందు నన్ను తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, లోకేష్ తిట్టాలి, అప్పుడే వీళ్ళకి మంత్రి పదవులు, అప్పుడే ఎమ్మెల్యే సీట్లు, అప్పుడే ఎంపీ సీట్లు. ఇది ఎక్కడ సౌభాగ్యం అని అడుగుతున్నా. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి, ఓకే హుషారుగా ఉన్నారు మీరు. డయాఫామ్ వాల్ అంటే తెలియని వ్యక్తి ఇరిగేషన్ శాఖ మంత్రి, పెట్టుబడులంటే కోడిగుడ్డ అనే వ్యక్తి ఐటీ మంత్రి, ధాన్యానికి సంచులు ఇవ్వలేని మంత్రి, పౌర సరఫరాల మంత్రి, కోర్టు ఫైలు లేపేవాడు వ్యవసాయ శాఖ మంత్రి, గనులు మింగేసేవాడు గనుల శాఖ మంత్రి, క్లబ్బుల్లో డ్యాన్సులు వేసి ఆవిడ మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంది. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? ఇప్పటికైనా వీడ యొక్క వేషాలు వీళ్ళ పెట్టుకొని మనం అంతా కూడా రాజకీయం చేయాల్సి వస్తా ఉంది. నేను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వేదిక పైన ఉన్న నాయకులు కానీ మీ మీద కానీ దాడులు చేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే రాజకీయాల్లోకి వచ్చింది మన మీద దాడి చేయించుకోవడానికని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలనో ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, బీసీలు ఉన్నారు, మొన్నే ప్రవేశపెట్టాం జై హో బీసీ అని. బీసీల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. నేను అందరినీ మీకు అందరికి హామీ ఇస్తున్నా, తెలుగుదేశానికి వెన్నెముక బీసీలు, ఆ బీసీలకు ప్రత్యేక ప్రణాళిక తీసుకొస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని బీసీలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలకు కూడా అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం ద్రోహం చేశారు. కడాన తమ్ముళ్ళు మీరు చూస్తే ఒక డ్రైవర్ ఎస్సీని చంపేసి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది, అందరికి అన్యాయం చేసి సామాజిక న్యాయం కోసం యాత్ర చేస్తున్నామని వేషాలు వేసే ముఖ్యమంత్రి నేను ప్రపంచంలో ఎప్పుడు చూడలా. మళ్ళా సామాజిక న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మీకు న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లాలో కాపులు కూడా ఉన్నారు, మీకు కూడా అన్యాయం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, పెట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 ఏళ్లలో 10,000 కోట్లు ఖర్చు పెడతామన్నారు, పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 1 రూపాయి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు రిజర్వేషన్లు ఇస్తే అది కూడా తీసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను అందుకే ఇవన్నీ చూసిన తర్వాత మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మొన్ననే బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 తీసుకొచ్చాం, మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్న మహాలక్ష్మి ప్రోగ్రాం. నేనే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడపిల్లలకు రిజర్వేషన్లు పెట్టాను, దీపం కింద వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా
నెలకు 1500 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. ఇంతేకాదు, ఆడబిడ్ అమ్మకు వందనం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 రూపాయలు ఇస్తాం. మాట తప్పాడు, అందరికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు. నేను హామీ ఇస్తున్నా, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15000 ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం. మూడోది, 3 సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీకు హామీ ఇస్తున్నా. నాలుగోది, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. మహిళల్ని గౌరవిస్తాం, మీకు చేయూతనిస్తాం. ప్రతి ఒక్క మహిళని ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, రైతుకి 20000 రూపాయలు అన్న దాత కింద వారికి సహాయం చేస్తాం. మూడోది, యువగణం కింద మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు నేను ఇచ్చే భరోసా ఇది, 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం.